హలో దోస్తులు, ఈరోజు మనం ఈ వీడియోలో కొరమేలు చేప ఏ విధంగా వండుకోవాలో చూద్దామండి. పులుసు ఎక్కువగా లేకుండా, మరీ నీళ్ళ నీళ్ళగా లేకుండా, పులుసు మొత్తం ఎగిరిపోకుండా పర్ఫెక్ట్గా చేపల కూర ఏ విధంగా వండుకోవాలో చూద్దాము. అబ్బా, ఒక్కసారి తింటే మరలా వండుకుని తింటారు. కొరమేలు చేపలు అసలు ముళ్ళుండదని తెలుసు కదా. ముక్కల్లో రాళ్ళ ఉప్పు వేసి కడుక్కోవాలండి. మేమైతే ఇంట్లో చేయలేదు, చేర్చుకొచ్చాము. మేము చూపిస్తున్నాం. ఉప్పు వేసి టాస్ చేసుకోవాలండి. బాగా ఉప్పు వేసి కడగటం వల్ల దానిలో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కొంతవరకు అయితే రిమూవ్ అయిపోతుంది. మరియు అది చేపించుకొచ్చాం కదా, దాని లోపల పొట్ట లోపల ఏదైనా డస్ట్ ఉన్నా అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని ముక్క వరకే సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసినటువంటి ముక్కల్ని ఒక 2-3 సార్లు మంచినీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కొనమేలు చేపల కూరను మా పల్లెటూరు స్టైల్లో ఒక్కొక్క చేపను ఒక్కొక్క రీతిగా వండుకుంటామండి మేము. దాన్ని ఈరోజు కొరమేలు చేపను ఏ విధంగా వండుకుంటామో చూద్దాము. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకోకూడదండి, బోరగా చీలికలుగానే కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, మరియు ఏమైతే చేప ముక్కలు ఉన్నాయో కొరమేలు చేప ముక్కలు, అల్లం చిన్నుల్లిపాయలు ముద్ద, మరియు రాళ్ళ ఉప్పు. మేము ఎక్కువ రాళ్ళ ఉప్పే వాడతాము. వాటితో పాటుగా సరిపడినటువంటి కారం. ఈ చేపల కూర కానీ మాంసం కూర కానీ వీటిలో ఏట్లో దాంట్లో కారం అనేది ఎక్కువగా వేసుకుంటామండి. కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్కి టేస్ట్ బాగుంటుందని. మరియు కొద్దిగా పసుపు, దానిలోనే ధనియాలు, మెంతులు, ఆవాలు దంచినటువంటి పొడి, ఇవన్నీ వేసి ప్రతి ముక్కకి మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మేము వీడియోలో చూపించాము పక్కన, ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి దాన్ని ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసేయాలి. ఈలోపు చేపల కూరలో పులుసు పోసుకోవటం కోసం ఒక 100 గ్రాముల వరకు చింతపండును తీసుకున్నాము. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. చింతపండు పైన మట్టి, దుమ్ము, చిన్న చిన్న తుక్కు వచ్చింది, అదంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రం పులుసు తీసుకోండి. చిక్కగా పులుసు అనేది పిండుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే స్టవ్ పైన పెట్టుకోండి. అది 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంటే ఈ విధంగా ఫ్రై అవుతాయండి ముక్కలు. వీటిని ఎప్పుడు గెరిటె అనేది కదపకూడదు. గెరిటె లేకుండా అలా పాత్రను అటు ఇటు కదుపుకుంటూనే మనం చేపల కూర అనేది వండుకోవాలి. ఈ చేప ముక్కలు ఈ విధంగా నూనె మొత్తం పైకి తేలే వరకు పొయ్యి పైన సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే పచ్చివాసన పోతుంది. ఆ విధమైన ఉన్నప్పుడు మాత్రమే మనం చిక్కగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి. పోసుకున్న దాన్ని మేము వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా అయితే గెరిటె పెట్టకుండా చేపల సెట్ని రొటేట్ చేస్తూ కలిపాము, ఆ విధంగా అట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఈ మంటను అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పులుసు మొత్తం ఎగిరిపోయే వరకు అట్టు పెట్టుకోవాలండి. అంటే బాగా ఎగిరిపోకూడదు, బాగా పళ్ళెం వేస్తే పళ్ళెం చుట్టూ పులుసు తిరిగి రాకూడదు. మేము చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా అవ్వాలి. ఇదే చేపల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.